తామర్లకోట పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా నీలమ్మ చెరువును అన్ని విధాలా అభివృద్ది చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి పేర్కొన్నారు. గురువారం నీలమ్మ చెరువు అభివృద్ది పనులను ఆమె పరిశీలించారు. సందర్భంగా నాణ్యతతో చేపట్టి త్వరితగిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 80 లక్షల రూపాయలతో చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడమే కాకుండా చుట్టూ మొక్కలు నాటడం, లైట్లు ఏర్పాటు చేయడం వంటివి అభివృద్ది చేపడుతున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈసీ హెచ్ రామారావు, కౌన్సిలర్ చిట్టిమాని రాఘవ శ్రీనివాస్, నమ్మి దుర్గా శ్రీనివాస్, స్వయంవరపు వీరభద్రరావు, గుబ్బల సత్యనారాయణ, వైకాపా నాయకులు గంగిరెడ్డి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.